అకాల వర్షాల కారణంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో భారీ వరదలు వచ్చాయి. వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద నీరు రావడంతో విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. నిర్మాతలు, హీరోలు వరద బాధితులకు విరాళాలు అందిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళమిచ్చారు. రెండు రాష్ట్రాలకు కలిపి 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షలు ప్రకటించారు. అటు ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ 25 లక్షలు విరాళం ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ 50 లక్షల చొప్పున 1 కోటి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి ప్రకటించగా ప్రిన్స్ మహేష్ బాబు రెండు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి చెరో 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. రెబల్ స్టార్ ప్రభాస్ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతంలో ప్రజలకి భోజనాలు, మంచినీళ్లు ఏర్పాటు చేశారు ప్రభాస్. ప్రభాస్ 2 కోట్ల విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు స్టైలిష్ స్టార్ బన్నీ కూడా వరద బాధితుల కోసం విరాళం ప్రకటించారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు కలిపి 1 కోటి రూపాయల డొనేట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక వరద బాధితులను ఆదుకోవడానికి సినీ రంగం ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సినీ ప్రముఖులు బాసటగా నిలుస్తున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు అందిస్తూ ఉన్నారు. యంగ్ హీరో విశ్వక్సేన్ 10 లక్షల రూపాయల విరాళాలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు. మరోవైపు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగవంశీ ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నామని ప్రకటించారు. భారీ వర్షాల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆస్తి ప్రాణ నష్టాలు తమను ఎంతగానో కలిచివేశాయన్నారు. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ తమ వంతు సాయంగా చేయూత అందిస్తున్నామని తెలిపారు. అయితే హీరోయిన్ అనన్య నాగళ్ళ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. మొత్తానికి ప్రజలకు వినోదాన్ని అందించడమే కాదు ఆపదలోనూ తాము అండగా ఉంటామంటున్నారు మన తెలుగు నటులు. విజయవాడను